భాజపాకు కాంగ్రెస్ ఎంత దూరమో భారాస కూడా అంతే దూరమని సిద్ధాంతపరంగా రెండు పార్టీలు తూర్పు పడమర్లా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ఖమ్మంలో రాహుల్ గాంధీ అవగాహన రాహిత్యంతో బీటీమ్ అంటూ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ భారాసా రెండు కుటుంబ పార్టీలని గతంలో ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నామని గుర్తు చేశారు రాష్ట్రపతి ఎన్నికల్లోని కలిసి పనిచేశామంటూ కిషన్ రెడ్డి దుయ్యబట్టారు ప్రజలు నవ్వుకుంటున్నారు కర్ణాటకలో అధికారంలోకి వచ్చాము రేపు తెలంగాణ వస్తామని ఊహాలోకాల్లో యువరాజు వివరిస్తా ఉన్నాడు దాంతోపాటు బీజేపీ కథమైపోయింది బీజేపీకి తెలంగాణలో భవిష్యత్తు లేదు రాహుల్ గాంధీ తేల్చాడు బీజేపీ భవిష్యత్ ఏంటో తెలంగాణ భవిష్యత్ ఏ రకంగా ఉండాలో తేల్చాల్సింది తెలంగాణ ప్రజలు కానీ అసమర్థుడైనటువంటి రాహుల్ గాంధీ కాదు బీజేపీ బీటీమనో బీజేపీ ఇంకో సమతేనో మిడిమిడి జ్ఞానంతో అవగాహన లేకుండా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీయే లోపాయికాయ ఒప్పందం చేసుకుని ఒక ప్రక్కా ప్రణాళికతో భారతీయ జనతా పార్టీ పైన కుట్ర చేసేటువంటి ప్రయత్నాలు అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి ఎవరికి ఎవరు బీటీమో అందరికీ తెలుసు ఈ రోజు అఖిలేష్ యాదవ్ గారు హైదరాబాద్కు వచ్చారు కేసీఆర్ గారిని కలవడం కోసం ఆయన గత వారము బీహార్లో కాంగ్రెస్ తో పాటు కలిసి బీజేపీ పక్షాల సమావేశాలు నిర్వహించారు ఈరోజు ఆయనే మళ్ళీ కేసీఆర్ దగ్గరకు వచ్చారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ కు ఎవరు బీటీమో ఈ రెండు పార్టీల డిఎన్ఏలో అంటే కేసీఆర్ గారు ఆయన ముందు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఆయన ఒక కాలంలో కాంగ్రెస్ పార్టీలోనే నాయకుడిగా ఎదిగాడు ఈ రెండు పార్టీలు బొమ్మా పరుసు లాంటి పార్టీలు రెండు పార్టీల డీఎన్ఏ ఒకటే మాకు కాంగ్రెస్ ఎంత దూరమో బీఆర్ఎస్ కూడా అంతే దూరం మేము గతంలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తో కలవలేదు భవిష్యత్తులో కలిసే ప్రసక్తి లేదు సిద్ధాంతపరంగా మేము తూర్పు అయితే టిఆర్ఎస్ పార్టీ పడమరా